రాజమండ్రిలో ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కరువైందాయి ప్రభుత్వ స్థలాలపై అక్రమార్కుల కన్ను పడింది శాఖ అధికారులు కొమ్ము కాస్తున్నారని శరవేగంగా అభివృద్ధి చెందిన రాజమండ్రిలో ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది ఇష్టారాజ్యంగా భూమార్పిడి ముఠ కబ్జాలు చేస్తూ నకిలీ పత్రాలతో దొంగ రిజిస్ట్రేషన్లు చేయిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు ఖరీదైన స్థలాలున్నప్పటికీ వాటిని పరిరక్షించటంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది ప్రధాన రహదారులను ఆనుకొని ఉన్న స్థలాలపై అక్రమార్కులు కన్నేసి కాజేస్తున్నారు రెవెన్యూ పురపాలక శాఖల మధ్య సమన్వయం లేకపోవటంతో ఆస్తుల వివరాలను అధికారులు సేకరించి వీటిని పరిరక్షించటంలో విఫలమవుతున్నారు ఇప్పటికీ పట్టణ నడిబొడ్డున అనేక స్థలాలు అన్యాక్రాంతమయ్యాయి ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన అధికారులు కనీసం పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి నగరంలోని కొన్ని ప్రాంతాల్లో చదరపు గజం యాభై వేల రూపాయల నుండి లక్ష రూపాయల వరకు పలుకుతోంది వీళ్ళు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో ప్యాకర్స్ మూవర్స్ బిజినెస్ ప్రారంభించి నెలకి ఐదు లక్షలు సంపాదిస్తున్నారు వీళ్ళ నుంచి నేర్చుకోవాలందా అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఇక రాజమండ్రి రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు ఇప్పటికే నకిలీ పట్టాలతో రిజిస్ట్రేషన్లు కూడా అయిపోయాయి ఇటీవల రాజమండ్రి రూరల్ మండలంలో ఉన్న సర్వే నెంబర్ ఇరవై ఒకటి బై పదమూడులో వేలాది ఎకరాలు సేకరించి పేదలకు పంచటానికి సిద్ధం చేసింది ప్రభుత్వం అయితే ఆ భూముల్లో కొంత భాగాన్ని కొందరు కబ్జా చేసి విక్రయించారు ఇటు అర్బన్లోనూ ఇదే పరిస్థితి సర్వే నెంబర్ ఐదు వందల ఎనభై మూడు బై మూడులో ఫారెస్ట్ భూమి రికార్డులు తారుమారు చేసి నకిలీ పట్టాలు పుట్టించారు అలాగే రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ అత్యంత సమీపంలో ప్రముఖ సినీ కథానాయక రోజారామణికి చెందిన సుమారు రెండు ఎకరాల భూమిని ముఠా కబ్జా చేసింది ఇటు స్థానిక రియల్ ఎస్టేట్ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించి సుమారు ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయల మేర ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన ఘటనలు జరిగాయి వీళ్ళు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో ప్యాకర్స్ మూవర్స్ బిజినెస్ ప్రారంభించి నెలకి ఐదు లక్షలు సంపాదిస్తున్నారు వీళ్ళ నుంచి నేర్చుకోవాలందా అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి